ఇక బిగ్ ఛాలెంజ్ సవాళ్లు సవారీలతో సవాళ్ళు మూడు పార్టీల చీఫ్లు కేసీఆర్ కు పరీక్షగా సిట్టింగ్లపై వ్యతిరేకత రేవంత్ కు మీద సాముల అభ్యర్థుల ఎంపిక కిషన్ రెడ్డికి అగ్ని పరీక్షగా గెలుపు గుర్రాల గుర్తింపు వ్యూహ ప్రతి వ్యూహాల రచనలో అధినేతలు బిజీ బిజీ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని సంబంధించి మనం చూస్తున్నాం ఏంటి అంటే బిగ్ ఛాలెంజ్ అన్నట్టు మూడు పార్టీలకు సంబంధించి నువ్వా నీనా అన్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక సంచలనమైన అంశమే చెప్పొచ్చు ఎందుకంటే ఇటు విపక్షాలు కానీ అధికార పక్షం కానీ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సమస్య వచ్చి ఏ పార్టీ ఏం చేయాలో ఎలా ముందుకెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితులలో ఉన్నది ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతున్న పరిస్థితి కనబడతాం నిజానికి ఏం జరిగింది తెలంగాణలో అనేది కూడా మనమైతే చర్చించే పని అయితే చేద్దాం నిజానికి వచ్చిన తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నదో విషయాన్ని కాసేపు పక్కన పెడితే మూడు పార్టీలకు ఈ మూడు పార్టీలకు ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నాయో ఒకసారి అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా మీకు ఘనపడుతున్నారు కదా ఇక్కడ ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ దాంతోపు బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలకు పెద్ద కష్టమే వచ్చిందా అంటే భయంకరమైన కష్టం వచ్చింది తెలంగాణ ప్రజల ఓటు బ్యాంకును ఏ పార్టీకి వేస్తారనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి అంతు చిక్కని పరిస్థితులలో ఉంది రైట్ ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది విశ్లేషణ చేసుకుంటూ వద్దాం వాస్తవమైన ఛాలెంజ్ ఏంటి అంటే ఇది ఒక్కసారి చూద్దాం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఛాలెంజ్ గా తీసుకున్నాయి ప్రత్యర్థి పార్టీలను బోల్తా కొట్టించి ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తున్నాయి అయితే రానున్న ఎలక్షన్స్ అధినేతలకు సవాలుగా మారాయని చెప్పవచ్చు సిట్టింగ్ అభ్యర్థులపై ప్రజలలో ఉన్న వ్యతిరేకతను అధిగమించడం గులాబీ బాస్ కు పరీక్షగానే మారింది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బిగ్ టాస్క్ అసెంబ్లీ సెగ్మెంట్ వర్గాలలో దీటైన క్యాండిడేట్లను గుర్తించి ఫైనల్ చేయడం బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి ఓ టెస్ట్ గానే ఉన్నదని చెప్పవచ్చు ఇక సిట్టింగ్ లపై వ్యతిరేకత ఎదుర్కోవడం కేసీఆర్ సవాలే దళిత బంధు పథకంలో ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారని ప్రజలకు అందుబాటులో ఉండరనే ఫిర్యాదుతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనేక కంప్లైంట్లు వచ్చాయి అనేక మందిని సీఎం హెచ్చరించిన పార్టీ వర్గాలలో చర్చ కూడా జరిగింది అనేది ప్రధానంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి కనబడుతుంది రైట్ ఇక నేను వాస్తవ విషయాలను మీకు వెల్లడించే ప్రయత్నం చేస్తా మొట్టమొదటిసారి మనం అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు నుంచి అసలు రాజకీయ పరిస్థితి ఏంది అనేది ఈయన నుంచి స్టార్ట్ చేద్దాం రైట్ అసలు ఏం జరిగింది ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారుతున్నది ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని వస్తాయి వీళ్ళు గెలుస్తారా గెలవరా నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో వీళ్ళ బలం ఎంత నిజంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా కష్టమైంది రైట్ ఈ పార్టీకి సంబంధించి ప్రధానంగా నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు అనే ఒక అపవాదం మూటగట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇక రెండవది ప్రజలలో సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏవైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తిగా ప్రజలకు సంబంధించి అందించడంలో విఫలమయ్యారు అంటూ కూడా మరొక చర్చనీయాంశంగా మారింది ఇక దీనితో పాటుగా మూడొక అంశం ఏంటంటే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే తరుణంలో ఆ తరుణంలో ఏకంగా పేదవాడి నోట్లోనే బువ్వను సగం బుక్కను కూడా గుంజుకొని తింటున్నారు అంటే ఒక పది లక్షలు దళిత బంధు వస్తే దాంట్లో రెండు లక్షల రూపాయలు వీళ్ళ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారనే అపవాదం మూటగట్టుకున్నారు అంటే సంక్షేమ పథకాలలో వాటా లేని మేము ఏమీ కూడా నెత్తి నోరు మొత్తుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఇక నాలుగో అంశం ఏంటంటే నాలుగో అంశం ఏందంటే ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద కష్టం ఏందంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఎక్కడా కూడా అమలు చేసిన దాఖలాలు లేవు ముఖ్యంగా వీళ్ళ పార్టీ అంటే బిఆర్ఎస్ పార్టీ ఆజ్యం పోసింది పురుడు పోసుకున్నది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు ఏం జరిగింది అని చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా అసలు ఏం జరగబోతుంది అని చెప్పి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో నాడు టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పురుడు పోసుకున్నది అనే అంశాన్ని మనం చూసాం సో ఈ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం జరిగింది ఎట్లున్నది అనే విషయాన్ని కాస్త మనం మాట్లాడుకుందాం ఈ టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమకారులే కీలకంగా మారారు అంటే నాడు జై తెలంగాణ అన్న ఉద్యమకారులను పట్టించుకోకపోవడమే బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాల్గా మారిన పరిస్థితి కనబడింది ఇక దాని తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు వీళ్ళు ఇచ్చిన ఏ యొక్క హామీని ప్రజలకు అన్ అంది అందని ఏంది ఒక ఆ ఫలాలు అందకుండానే కూడా మేము అందించామనే ప్రచారం చేసుకోవడంలో వీళ్ళు సక్సెస్ అయ్యింది కానీ నిజంగా కూడా ఫలాలు ప్రజలకు అందలేకపోవడంతో పూర్తి స్థాయిలో వ్యతిరేకతను కూడా మూటోగట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇక ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని మనం బేరేజ్ వేసుకుంటూ పోదాం లెక్కల ప్రకారం దిద్దాం మొట్టమొదటి వీళ్ళు మేనిఫెస్టో పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ కాలేదు దాంతో పాటు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేరు మూడోది సంక్ష ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు పేద ప్రజలకు ఇస్తే దాంట్లో కమిషన్లు తీసుకున్నారు దాంతో పాటు కాంట్రాక్ట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నాసిరకంగా చేసిను వీళ్ళు చేసిన మిషన్ బహిరంగ కానీ మిషన్ కాకతీయ గాని పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి అందలేదు ఇక దీంట్లో పాటుగా పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులకు మొండి చేయి చూపెట్టిల్లు ఇక కనీసం చదువుకు సంబంధించి చదువును దొర అహంకారంతో తన యొక్క ఎడమకాల కింద తొక్కి ఎవరు చైతన్యవంతులు కావద్దు అంటూ కూడా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిండు దాంతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంటే ఎంబీబీఎస్ ఎండిఓ లేకపోతే ఇతరత్ర చదువులు చదివి ఉండాలి కానీ మన ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏ చదువు లేకుండా కూడా వైద్యానికి సంబంధించి పెత్తనం చెలాయిస్తున్నాడు సో వైద్య వ్యవస్థ కూడా సర్వనాష్టమైందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ఒక అంశమైతే అక్రమ కేసులు బనాయించడంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రజలందరినీ కూడా ఒక పీడిత ప్రాంతంగా పీడిత రాష్ట్రంగా పీడిత ప్రజలుగా అభివర్ణించడంలో వీళ్ళు దిట్టయిపోయి అని చెప్పి జీ హుజూర్ హుకూమ్ నేను నిజంగా కూడా బ్రతికు నేను నిజాం కాలం నాటి ప్రభుత్వాన్ని చూడలేదు కానీ దాని తాత లాంటి ప్రభుత్వాన్ని అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను ఎందుకు అంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ రావే మరో పెద్ద నిజాం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే వీళ్ళు పుట్టి పెరిగినప్పటి నుండి అవే లక్ష అవలక్షణాలు అవే లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ యొక్క పూర్తి స్థాయిలో కూడా గట్లనే ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో మొత్తానికి నేను గెలుస్తా అంటే ఎట్లా గెలుస్తాడు ప్రజలలో నువ్వు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలందరి అన్ని కూడా నీ ఎమ్మెల్యేలు దాంట్లో కమిషన్ తీసుకున్నారు నువ్వు హెచ్చరించిన నువ్వు తిట్టినా నువ్వు ఏమన్నా కూడా ఆఖరికి నీ ఇంటెలిజెన్స్ చెప్పినా కూడా మీ వాళ్ళు పట్టించుకోలేదు సో సంక్షేమ అనేది ప్రజల్లోకి అందుబాటులోకి ప్రజలు దానిని సంక్షేమ పథకాలను లబ్ధి పొందిల్లు అనే మాట అబద్ధం ఇక రెండోది మీ ఎమ్మెల్యేలు ఎలాగో కూడా హైదరాబాద్కు లేకపోతే ఇతరత్ర సిటీలకు మాత్రమే పరిమితమైంది కానీ నియోజకవర్గాలలో ఉన్నట్లుగా ఎక్కడా కూడా దాఖలాలు లేవు ఇది ప్రధానమైన అంశం ఇక ఇంకొక అంశం ఏంటంటే మీ అరాచక పాలనను చూసిన తర్వాత మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటిది రాకూడదు అంటూ కూడా ప్రకృతే తనకు తాను విముక్తి చేసుకోవడానికి ప్రకృతి కూడా సిద్ధమైంది ఇక్కడ ప్రజలే కాదు తెలంగాణ భౌగోళికంగా ఉన్న ప్రకృతి కూడా సిద్ధమైంది ఈయన నుంచి ఇక్కడ ప్రజలను విముక్తి చేయాలి అంటూ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రకృతి కూడా సిద్ధమైంది అంటే మీరే ఆలోచించుకోండి సో ఇప్పుడు ఆయన గెలుస్తాడు ఎట్లెట్ల గెలుస్తాడు ఏమేమైతుంది అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంల చంద్రశేఖరరావు భవిష్యత్తులో ఓటమి పాలైతారా గెలుపు పాలైతారా పక్కన పెడితే తెలంగాణ ప్రజలారా ఆయన వంచించి మోసం చేసి మోసపూరితమైన హామీలతోని ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎంత దారుణంగా పరిపాలించిండనే విషయాన్ని ఆలోచించి అధికార మార్పిడి అనేది ఖచ్చితంగా కూడా కావాలి అని డిసైడ్ గారు ఇక దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇక బీజేపీకి పోదాం మీ అందరినీ తెలుసు కదా బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కనీసం భారతీయ జనతా పార్టీ ఉందా అంటే లేదు అనే కారణం నుంచి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అనే స్థాయికి ఎదిగింది కావాలని కావాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని రక్షించడానికి కేసీఆర్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా తమ కేసీఆర్ ప్రభుత్వం యొక్క మద్దతు తమకు అవసరమని అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ వచ్చినా పర్వాలేదు గానీ కాంగ్రెస్ రాకుండా ఉండడానికి పాపం బిఆర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ఏ విధంగా అకారణంగా తొలగించినో మీ అందరికీ తెలుసు ఈ బండి సంజయ్కి సంబంధించి తొలగించిన తర్వాత జరిగిన పరిణామాలలో ముఖ్యంగా కూడా మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బీజేపీకి సంబంధించి ప్లస్ మైనస్ చెప్తాయి ఎందుకంటే ఇది బిగ్ ఛాలెంజ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి చర్చించుకోవాలి బీజేపీకి సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ వచ్చిన తొలినాళ్ళలో మీకు తెలుసో లేదో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణలో విపక్ష పార్టీ అనేది లేదు తెలంగాణ పాలన పట్ల తెలంగాణ ప్రజల పట్ల పోరాటం చేసింది లేదు మీరు చాలా క్లియర్ కట్ గా కూడా గుర్తు పెట్టుకోవాలి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా వాస్తవమైన కోణం ఇది ఇది వాస్తవమైన కోణం రంజి చెప్పే ప్రతి ముచ్చట కూడా నిజాలు నిర్భయంగా ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నా ఇక్కడ బీజేపీ పార్టీ అనేది మొట్టమొదటి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి ఎలాగైనా అధికారంలోకి నుంచి ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలి డబుల్ డబల్ ఇంజన్ సర్కార్ రావాలి అంటూ కూడా వీళ్ళ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా కుర్రో ముర్రో అని మొత్తుకున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ ప్లస్ ఏంటిది మైనస్ ఏంటి అంటే తెలంగాణలో అధికారంలోకి రాకుండా తమకు తాము అడ్డుకట్ట కట్టుకున్నది బీజేపీ పార్టీ నెంబర్ వన్ ఈ బీజేపీ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లిండు అనేది మనందరికీ తెలుసు ఆ తర్వాత కేసీఆర్ కు సంబంధించి అమిత్ షాకి సంబంధించి జేపీ నడ్డాకి సంబంధించి ఆఖరికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టిన తర్వాత ఇది అవినీతి ప్రభుత్వం అని ఆరోపణలు చేసి లేదప్ప దర్యాప్తు సంస్థలు ఉన్నాయి ఈ దేశంలో నేను ఒక ప్రధాన మంత్రిని ఈ దేశంలో నేను ఒక హోం మంత్రిని ఈ దేశంలో ఒక జాతీయ పార్టీకి నేను అధ్యక్షునిగా ఉన్నాను నేను కంప్లైంట్ చేస్తే ఇక్కడ ఈడీ గాని సిబిఐ గానీ సంస్థలు ఉన్నాయి ఖచ్చితంగా దర్యాప్తు చేస్తే దర్యాప్తు చేస్తే ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటే అనే విషయాన్ని వీళ్ళు ఎందుకు మర్చిపోయారు అనేది మొదటి అంశం అయితే దీంట్లో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోండి బిజెపి అనేది కేంద్రంలో మాట్లాడే మాట ఒక మాట అయితే రాష్ట్రంలో అడుగుపెట్టినంక మాట్లాడిన మాట మరోలా ఉంటుంది ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ కేంద్ర వ్యాప్తంగా కూడా జాతీయ స్థాయిలో పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలలో సంపూర్ణమైన మద్దతుని ఏర్పడిన ఈ ప్రభుత్వం ఎందుకు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడానికి ఉత్సవోసుకుంటుంది అని అడగాలి ఇది ఇది కరెక్ట్ తెలంగాణ భాషలో మాట్లాడుతూనే వీళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఏంది అంటే బీజేపీ పార్టీకి సంబంధించి సర్వనాశనం వీళ్ళకై వీలే చేసుకున్నారు డబల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో ఖచ్చితంగా ఓ రకంగా పూర్తి స్థాయిలో వచ్చే అవకాశాలు కానీ బీజేపీ పార్టీని వీళ్ళ రాష్ట్ర అధ్యక్షుల్ని మార్చి కేసీఆర్ చేతులు ఎక్కడ గ్రాఫ్ దాదాపుగా వంద శాతం ఉన్నదాన్ని తీసుకొచ్చి ఎన్ని నేలకు నేలకేష్ కొట్టితే పూర్తి స్థాయిలో బీజేపీ అని లేకుండా పోయిన పరిస్థితి ఇది వీళ్ళు నాశనం చేస్తున్నారు ఇక వీళ్ళ ప్లస్ పాయింట్ ఏంటంటే బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్లకు బలం వాళ్ళు కేసులైనా లాఠీ ఛార్జీలైనా వాళ్ళ కుటుంబాలు ఆగమైన జెండాను మాత్రం వదలబోరు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అలాంటి కరుడు గట్టిన కార్యకర్తలు కేవలం పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం తమ యొక్క సొంత జీత జీవితాలను కూడా త్యాగం చేసుకునే గొప్ప వ్యక్తులు వీళ్ళు మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు వాళ్ళను సద్వినియోగం చేసుకోలేకపోయింది కార్యకర్తలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోయింది కార్యకర్తల నుంచి పూర్తి స్థాయిలో ఎందుకు వీళ్లకు మంచి అవకాశాన్ని కల్పించలేకపోయింది అనేది వీళ్ళకు ఉన్న ప్లస్ పాయింట్ అది దాన్ని వీళ్ళు యూజ్ చేసుకోలేకపోయారు అనేది ప్రధానమైన అంశం ఇక మూడో అంశం కేంద్రంలో ఉన్నది జాతీయ పార్టీ వీళ్ళ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం సునాయాసంగా రావచ్చు ఎందుకంటే వీళ్ళు చేసిన అవినీతి చిట్టా ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని దర్యాప్తు చేస్తే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఉన్న పథకాలన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని స్వయాన వీళ్ళకి సంబంధించిన కేంద్ర మంత్రులే చెప్పాను వాళ్ళందరికీ సంబంధించిన ఎపిసోడ్ లో నేనేమంటున్నానంటే ఈ ఎపిసోడ్ లో పూర్తి స్థాయిలో ఉన్నది కదా మరి ఇలాంటి పరిస్థితులలో మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు భారతీయ జనతా పార్టీ అనే ఒక పార్టీ సంపూర్ణంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇట్లా ఉవ్వెనలా ఉవ్వెత్తుక వచ్చింది కదా మరి ఎందుకు మీరు చేయలేకపోయారు అనేది మరో అంశం ఇప్పుడు దీనికి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే కనీసం కార్యకర్తలు ఉన్నా లేకపోయినా ఎవరున్నా లేకున్నా గానీ రజాకార్లు అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది మీ అందరికీ గుర్తు పెట్టుకోవాలి కేసీఆర్ పాలన ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది కాదంటే కేటీఆర్ ఏమంటాడంటే హిందూ ముస్లిం అనే వాదన తెరమిది తీసుకొస్తాడు కానీ అసలు ఎంఐఎం పార్టీ పురుడు పోసుకున్నది ఎట్లా ఎంఐఎం పార్టీ మూలాలైంది దాంతోపాటు తెలంగాణలో ఎంఐఎం పార్టీని ఎవడు పెంచి పోషిస్తున్నాడు ఇటు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు ఎట్లుండే నాడు దొరల పెత్తందారి వ్యవస్థ ఎట్లుండే వాళ్ళు ఏ విధంగా ఆగమైపోయి అనేది రజాకారుల సినిమా వస్తుంది అది వీళ్లకు అడ్వాంటేజ్ గా మారుతుంది ఇది ఒక అంశం ఇక మొత్తానికి బీజేపీకి సంబంధించి వీళ్ళు జాతీయ స్థాయిలో ఇప్పుడు వరాల జలుగులు పెంచినా లేకపోతే ఇంకేది చేసినా కూడా వీళ్ళ అధికారంలోకి రావడం అనేది అసాధ్యమైన ముచ్చట ఇంకొకటి ఏంటంటే వీళ్ళు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తుంది వీళ్ళు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తుంది మేము ఎమ్మెల్యే వీళ్ళు ఎమ్మెల్యేగా అభ్యర్థులు ఉన్నారా లేరా వీళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులుగా సర్టిఫై చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థులను గుర్తించడానికి భారతీయ జనతా పార్టీకి కత్తి మీద సాములా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇప్పుడు మీరు ఆలోచించండి భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్లకు ఎమ్మెల్యే అభ్యర్థులను డిక్లే అంటే ఎమ్మెల్యే అభ్యర్థులను ఫైనల్ చేయడం కత్తి మీద స్థాము పోనీ అభ్యర్థులను నియోజకవర్గాలలోకి వెళ్లి గెలుస్తారంటే అది అసాధ్యమైన ముచ్చట దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాలి ఇక్కడ మొదటి పాయింట్ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి రెండోది రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి మార్పు పెద్ద మైనస్ మూడోది ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళకి ప్లస్ పాయింట్ కార్యకర్తలే వీళ్ళ యొక్క బలం నాలుగో అంశం ఏంటంటే కేంద్రంలో కూడా వీళ్ళకి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుండేది దాంతో పాటు ఐదో అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలంతా కూడా బీజేపీలో ఖర్చులు ఇది పెద్ద ప్లాంట్ పెద్ద ప్లస్ పాయింట్ దాంతో పాటు వీళ్ళ అధికారంలోకి రావడానికి అన్ని రకాలుగా కూడా మెట్లు అనేది పొందుపర్చి ఉన్నది దార అనేది రహదారి అనేది రెడీ ఉన్నది అయినా కూడా వీళ్ళు రాలేని పరిస్థితి కనబడుతుంది ఇది బీజేపీ చరిత్ర రైట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక చాలా ముచ్చట్లు ఉన్నాయి వీళ్ళ గురించి ఎంత చెప్పాలో అంత చెప్పాల్సిన సమయం ఏర్పడింది ఇక చూడూరి మీ అందరికీ తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో ఉన్నదా అసలు ఉన్నది అని కుండె బద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అంటే ఆ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేక దద్దమ్మలా ఉన్నారు వీళ్ళు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో మహాకూటమితో వెళ్లినప్పుడు టీడీపీతో పొత్తురాన్ ఆయన అంటే కూడా సన్నాసులు లెక్కెళ్ళిలు ఇక దాంతో పాటు రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు పెద్ద తప్పు ఏం చేస్తున్నారంటే బురదలో కాలేస్తున్నారు అది ఏ విధంగా సాధ్యంగా బురదలో కాలేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేలుగా పదవులు రాక అంటే టికెట్లు రాక ఇతరత్ర రాక వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో జీన్ అవుతున్నారు అయితే ఇక్కడ చెల్లని రూపాయి బిఆర్ఎస్ పార్టీలో చెల్లని రూపాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది సొంత పార్టీకి సంబంధించి సర్వే సంస్థలు చేసింది దాంతో పాటుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది ఈ వ్యవస్థ ఆధారంగా పూర్తి స్థాయిలో కూడా ఈ రూపాయి ఏదైతే ఉన్నదో ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చెల్లని వాళ్ళందరూ దీంట్లో రాజీనామా చేసి రాగానే వీళ్ళ కొడుకులకు బిడ్డలకు ఒక టికెట్ కాంగ్రెస్ పార్టీలో రెండు మూడు టికెట్లు ఇవ్వడం అనేది వీళ్ళ కంట్లో వీళ్ళే ఏలు పెట్టుకుని పొడుచుకున్నట్టున్నది ఇది వాస్తవమైన విషయం నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి రావాలంటే అధ్యక్షుడు అనే ఒక వ్యక్తి చాలా కఠినమైన సాహసోపితమైన కురడా జులిపించే నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తే వాళ్ళ పదవులకు వాళ్ళ యొక్క పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలి దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరాలి అంటే ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించి మేము ఎలాంటి భరోసా ఇవ్వలేము ఇది అధిష్టానం మాత్రమే చూసుకుంటుంది అనే ఒక భరోసా కల్పించలేకపోతుంది ఎందుకు అంటే ఉదాహరణకు సంబంధించి నేను ఒక అంశాన్ని చెప్తాను రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి దాదాపుగా నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో చాలా మంది నేతలు కూడా ఇక ఎమ్మెల్యే పదవి మా నియోజకవర్గంలో నాకే వస్తుంది అంటూ విస్తృతంగా కోట్లాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ప్రజలకు సంబంధించి సేవ చేయడం గాని నిత్యం పర్యటనలు చేయడం గాని సభలు సమావేశాలు పెట్టడం గాని నిరసనలు వ్యక్తం చేయడం గాని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడతాయి సో మరి ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేది బలపడుతూ రావాలి కానీ బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు దాంతో పాటు బిఆర్ఎస్ పార్టీ మీద అసంతృప్తితో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతూ ఉంటే వాళ్లకు భరోసా ఎందుకు కల్పిస్తున్నది కాంగ్రెస్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా కావాలి ఎందుకు ఏ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రోజు తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నది కర్ణాటక ఎన్నికల ముందు కర్ణాటక ఎన్నికల తర్వాత అనే ఒక వేవ్ స్టార్ట్ అయింది అనేది మనందరికీ తెలుసు కానీ వచ్చిన వేవ్ ను అవుతున్నా కూడా ఏ విధంగా భరిస్తుంది ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించి టికెట్లు ఇప్పటి వరకే ఖరారు కాకపోతే దేనికి సంకేతం ఎందుకంటే ఓ పక్కన అక్కడ భావా భామార్దులు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావును కేటీఆర్ నియోజకవర్గాలన్నీ కూడా చుట్టేసి వస్తా ఉంటే వీళ్ళు ఇంకా అభ్యర్థులను ఎప్పుడు ఫైనల్ చేస్తారు వీళ్ళు లీస్ట్ ఎప్పుడు రెడీ చేస్తారు వీళ్ళు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తారు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క అభ్యర్థిత్వాలకు సంబంధించి వాళ్ళ యొక్క సంబంధించి ఏ విధంగా గెలుపొందడానికి చూసుకుంటారు అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది సో దీనికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలేమో చురుగ్గా వెళ్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ విధంగా జరుగుతున్నాయి సో ఇక కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ ఏంటి అనే చూద్దాం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ ఏంటంటే అంటే లీడర్లే మైనస్ పాయింట్ కూడా ఇదే లీడర్లు ఇక దాంతో పాటుగా వీళ్లకు కార్యకర్తలు కార్యకర్తలకు సంబంధించి నిజంగా గొప్ప కార్యకర్తలు అని చెప్పవచ్చు నియోజకవర్గానికి వెళ్తే చేయి గుర్తు అని చెప్పగానే అంటే అన్నం పెట్టే చెయ్యి అని చెప్పగానే ఈ చేయి గుర్తును చూడంగానే ఆ నియోజకవర్గాలలో ఇందిరా గాంధీ ప్రభుత్వం నుంచి ఆ రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి ఇప్పటి సోనియా గాంధీ నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా ముప్పై వేల ఓట్లు సునాయాసంగా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ అంటే అలా ఉన్న పార్టీని ఈ రోజు మళ్ళొకసారి అదే స్థాయికి తీసుకొస్తున్న పరిస్థితి కనబడతాను ఇంక ఇంకొక అంశం ఏంటంటే వీళ్లకు పూర్తి స్థాయిలో కార్యకర్తలు అండి ఉంది లీడర్లు అండి ఉంది దానితో పాటు కేంద్ర స్థాయిలో ఉన్న జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ సపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో ఉంది సో వీళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు పోరాటాలు చేయగలుగుతారు వీళ్ళు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు అదే మైనస్గా మారుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్వేచ్ఛగా మాట్లాడేది కూడా వీళ్ళకు మైనస్గా మారిపోతున్న వివాదాస్పదంగా మారిపోతున్న పరిస్థితి వీళ్ళకు ఉన్నది ఏంటంటే ఒకరు ఒక మాట చెప్తే ఇంకొకరు ఇంకొక మాట చెప్తారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా కూడా మైనస్ గా మారుతున్నది ఏంది అంటే సముద్రం అనే పార్టీకి సంబంధించి ప్రధానంగా మారుతున్న పరిస్థితిగా ఇందులో ఏకంగా ఎక్కువగా కూడా రెడ్డి డామినేషన్ ఉంటది అనేది ఒక చర్చ అయితే బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ ఇప్పుడు ఆ పూర్తి స్థాయిలో కేంద్రం అంటే జాతీయ స్థాయిలో అంటే ఢిల్లీకి వెళ్లి మరీ వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో సీఎం అభ్యర్థి ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్కు గా మారిపోయింది సో కాంగ్రెస్ పరిస్థితి ఇదండి మొత్తానికి మూడు పార్టీలకు సంబంధించి బిగ్ ఛాలెంజ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మొత్తానికి సవాళ్లు సవారీలలో మూడు పార్టీలు అయితే ఉన్నాయి మొత్తానికి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గాని ఇటు కిషన్ రెడ్డి గాని రేవంత్ రెడ్డి గాని ఈ మూడు పార్టీలు ఏ విధంగా చాలంజ్ని ఎదుర్కొంటాయి ఈ మూడు పార్టీలకు సంబంధించి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తాయి వెళ్లిన తర్వాత ప్రజల యొక్క మల్ల మన్ననను ఎందుకంటే వాళ్ళ యొక్క ఆశీసులు ఆశీర్వాదాలను ఏ విధంగా పొందుతారు దాంతో పాటుగా ప్రజలు తెలంగాణ ప్రజలు చాలా తెలివి తెలివికల్లవారు తెలివి కల్లవారు ఎందుకు నేనే మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక్కడ ప్రకృతి కూడా విభేదిస్తుంది కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి సో మరి ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది సో మొత్తానికి ఇది ఒక బిగ్ ఛాలెంజ్ బిగ్ టాస్క్ గా చెప్పొచ్చు రెండు వేల ఇరవై మూడు తీర్పు అనేది చరిత్రలో లిఖించబడేలా ఉంటది ఎందుకు నేను చెప్తున్నా అంటే ఒక నిజాం లాంటి తరహా పరిపాలన చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెగిలించేందుకు మరి ఏ పార్టీ సన్నద్ధమవుతుంది ఎవరు గెలుస్తారు మళ్ళొక్కసారి నిజాం ప్రభుయే గెలుతారా లేకపోతే ఇంకెవరైనా గెలుతారా ఇది నేను పెట్టిన పేరు కాదు విపక్ష పార్టీలు ప్రేమతో పెట్టుకున్న పేరు దాని పేరే కేసీఆర్ కు సంబంధించి జరుగుతుంది